मेजरिंग द चेंज, मेजरिंग द चेंज, चेंज नी मेजर चेयडम, ये चेंज एवर मेजर चेस्तुन्नारो एंटी अनेदी इक्कड मनकि इस्तुन्नारु चूडंडि ओकसारि. इंडिया शुड इन्वेस्ट मोर टू एनहांस द रिलायबिलिटी ऑफ वेरियस सोशियो इकोनॉमिक सर्वेस. मन देशंलो ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకోవాలన్నా, సోషల్ ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాలన్నా ఈ సర్వేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సర్వేస్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ సర్వే యొక్క రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలన్న. రిలయబిలిటీ అంటే ఏంటి? డిపెండబిలిటీ, హౌ మచ్ వీ కెన్ డిపెండ్ ఆన్ దెమ్, హౌ మచ్ వీ కెన్ రిలై ఆన్ దెమ్, దానిపైన ఎంతగా మనం ఆధారపడగలుగుతామో అనేది. సో ఈ సర్వేస్ ఏం మెజర్ చేస్తాయి? చేంజ్, మార్పుల్ని మెజర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందుకి ఇప్పటికీ హెల్త్ పారామీటర్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా? ఫర్టిలిటీ రేట్ ఏమైనా తగ్గిందా? బర్త్ రేట్ ఏమైనా పెరిగిందా? రైట్, డెత్ రేట్ ఏమైనా తగ్గిందా? ఇలాంటి రకరకాల పారామీటర్స్ మనం చూస్తూ ఉంటాం. దేశం అభివృద్ధి చెందుతుందంటే జీడిపి పెరిగిపోవడం ఒకటే కాదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి, లివింగ్ స్టాండర్డ్స్లో మార్పు రావాలి. లివింగ్ స్టాండర్డ్స్లో మార్పులు వస్తున్నాయా రావట్లేదంటే మనకి డేటా అవసరం, ఇన్ఫర్మేషన్ అవసరం, ఎలా ఉన్నారో అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటివి మనకి సర్వేల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ సర్వేల వల్ల ఇంకా ఉపయోగం ఏంటి? ఈ సర్వేల వల్లే మనం గవర్నమెంట్ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో ఫెర్టిలిటీ రేట్ బాగా ఎక్కువగా ఉందనుకోండి. ఫెర్టిలిటీని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ పెర్ ఉమెన్, ఒక ఉమెన్కి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు ఆన్ అండ్ యావరేజ్. రఫ్గా చెప్తున్నాను మీకు, టెక్నికల్ డెఫినేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో జనరల్గా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే పర్ ఉమెన్ ఆన్ అండ్ యావరేజ్ ఇండియాలో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు అని అర్థం. అంటే ఒక ఉమెన్కి నలుగురు పిల్లలు ఉండొచ్చు, ఒకరికి ముగ్గురు ఉండొచ్చు, ఒకరికి ఒకరు ఉండొచ్చు, యావరేజ్గా రఫ్గా అలా అనమాట. సో ఈ ఫెర్టిలిటీ రేట్ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ దేనిపైన ఫోకస్ చేయాలి? ఫ్యామిలీ ప్లానింగ్, అంటే ఎక్కువ మంది పిల్లల్ని గణిస్తున్నారు, విచ్ మీన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ పైన వీళ్ళకి అవగాహన లేదు. సో వీళ్ళకి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు, లేదా ఇద్దరు పిల్లలతో ఆపిన వాళ్ళకి కొన్ని బహుమతులు ఇవ్వచ్చు, ఇలా చేస్తే మీకు ఇలా ఇస్తామని చెప్పొచ్చు, లేదా ఎక్కువ మంది పిల్లల్ని కన్న వాళ్ళకి పనిష్మెంట్ విధించవచ్చు. దాన్ని కోయర్సివ్ పాలసీ అంటారు, ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయడం. మీరు ఇద్దరికంటే ఎక్కువ కంటే మీకు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కట్ అయిపోతాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వము, ఇలా బెదిరింపు ద్వారంతో వెళ్ళడం అనమాట. అలాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా మీరు ఇద్దరితో ఆపి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే గవర్నమెంట్ మీకు ఇంత ఒక 10,000 రూపాయలు ఇస్తుంది, లేదా 5,000 రూపాయలు ఇస్తుంది, ఇట్లాంటివి చేయడం. ఇలా రకరకాల పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్, ఇన్సైట్స్ మనకి సర్వేస్ ద్వారా వస్తుందన్నమాట. ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS ప్రొవైడ్స్ ఎ వాల్యుబుల్ ఇన్సైట్ ఇన్ టు చేంజెస్ అండర్వే ఇన్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో వస్తున్న మార్పుల గురించి మనకు ఒక వాల్యుబుల్ ఇన్సైట్ అనేది ఈ పర్టిక్యులర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ప్రొవైడ్ చేస్తుంది. సార్ ఇదంతా బాగానే ఉంది సార్, మీరు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు కదా, బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఈ సర్వే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మొట్టమొదటిసారి ఎవరు చేశారు, దీనికి ఫండింగ్ ఎలా వస్తుంది, దీంట్లో ఏ పారామీటర్స్ తీసుకుంటారు, మరి ఇలాంటి అంశాలు కూడా తెలుసుకుందాం. ఓన్లీ ఎడిటోరియల్ చదివేయడమే కాకుండా ఎడిటోరియల్కి అవసరమైన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుంటే మనకి మంచిది కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి ఇవాళ చూద్దాం. సో ఇది త్రూఅవుట్ ఇండియా, ఇట్ ఈస్ కండక్టెడ్ త్రూఅవుట్ ఇండియా. ఇండియాలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు, అందరూ అన్ని చోట్ల కండక్ట్ చేస్తారు. మరి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే చూడండి, IIPS ఎవరు చేయిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ పర్టిక్యులర్ మినిస్ట్రీ వీళ్ళకి, ఈ పర్టిక్యులర్ ఏజెన్సీకి నోడల్ ఏజెన్సీ కింద అపాయింట్ చేసింది. సో వీళ్ళు చెయ్యాలి అని వాళ్ళకి చెప్పిందనమాట. సో IIPS ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఏజెన్సీ అనేది నోడల్ ఏజెన్సీ కింద పనిచేస్తుంది. ఇది దిస్ ఇన్స్టిట్యూట్ వర్క్స్ విత్ సెవరల్ ఫీల్డ్ ఆర్గనైజేషన్స్.
ఫీల్డ్ లెవెల్లో చాలా ఆర్గనైజేషన్స్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసి డేటాని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మరి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క గోల్స్ ఏంటి? ప్రధానంగా రెండు గోల్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎసెన్షియల్ డేటా ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్కి అవసరమైన ఎసెన్షియల్ డేటా అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈ డేటా ఎవరికి అవసరం? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అవసరం. ఎందుకు? ఫర్ పాలసీ ఫార్ములేషన్. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఫెర్టిలిటీ రేట్ బాగా ఎక్కువగా ఉంది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఏదైనా చేయాలి అని అర్థం అన్నమాట. సో ఈ పాలసీ ఫార్ములేషన్ కోసం అవసరమైన డేటా అనేది దీని ద్వారా వస్తుంది. సెకండ్ థింగ్, అలాగే హెల్త్ మరియు ఫ్యామిలీ ఇష్యూస్లో ఏవైనా ఎమర్జింగ్ ఇష్యూస్ ఉన్నాయా, కొత్త కొత్తగా ఏవైనా ఇష్యూస్ వస్తున్నాయా అనే విషయం కూడా మనకు అవగాహన అనేది వస్తుంది. హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ ఆస్పెక్ట్స్లో ఆర్ దేర్ ఎనీ ఎమర్జింగ్ ఇష్యూస్, కొత్త కొత్తగా ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. మరి ఈ సర్వే మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది? 1992-93 ప్రాంతంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1 జరిగింది. అలాగే 1998-99 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2 జరిగింది. 2005-06 3 జరిగింది. ఓకేనా? అలాగే 2014-15 5 జరిగింది. 2019-20 సంబంధించిన డేటా ఇప్పుడు 4 జరిగింది, ఇప్పుడు 5 అన్నమాట. సో ఫైనల్గా ఇలా జరగడం అనేది జరిగింది. ఓకేనా? సో దీని రిజల్ట్స్ 2021 రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయి, బట్ డేటా క్యాప్చర్ చేసింది 1920 కోసం. 2019-20 కోసం ఈ డేటా అనేది క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. సో ఇలా 5 జరగడం జరిగింది. అయితే దీనికి ఫండింగ్ ఎవరు ప్రొవైడ్ చేశారో కూడా కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అంటే డబ్బులు ఎలా వచ్చాయి దీనికోసం, ఎవరు దీనికి ఫండ్స్ ప్రొవైడ్ చేశారు అనేది కూడా మనం చూస్తే, దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు ఫండింగ్ మనకి యూనిసెఫ్ వాళ్ళు, అలాగే మనకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఇది బిల్ గేట్స్ వాళ్ళు నడుపుతుందన్నమాట. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దీనికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు, యుఎస్ఏఐడి వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దీనికి ఫండింగ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ దీస్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఫండ్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దీని పర్పస్ ఏంటి అని అడుగుతారు. ఫర్ ఎఫెక్టివ్ పాలసీ ఫార్ములేషన్ వీ నీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సొసైటీలో జరుగుతున్న మార్పులు చేర్పుల గురించి మనకు తెలియాలి. అది ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ట్రెడిషనల్ పారామీటర్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇమ్యూనైజేషన్ అమాంగ్ చిల్డ్రన్, బర్త్స్ ఇన్ రిజిస్టర్డ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ న్యూట్రిషన్ లెవెల్స్. ఇమ్యూనైజేషన్ అంటే ఏంటి? వ్యాక్సినేషన్ అందరికీ జరిగిందా లేదా, హాస్పిటల్ ఫెసిలిటీస్లో ఎంతమంది పుడుతున్నారు, ఇంకా బయట ఎక్కడ పుట్టుకలు ఎలా జరుగుతున్నాయి, అలాగే న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. వైల్ దర్ ఇస్ అ జనరల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దీస్ పారామీటర్స్, దేర్ వర్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇన్ న్యూట్రిషన్. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించినప్పటికీ న్యూట్రిషన్ విషయంలో కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ అనేవి కనిపించాయి. అంటే కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. గెయిన్స్ ఇన్ చైల్డ్హుడ్ న్యూట్రిషన్ వర్ మినిమల్ యాజ్ వర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఒబెసిటీ లెవెల్స్. ఒబెసిటీ లెవెల్స్లో పెద్దగా ఇంప్రూవ్ అంటే ఒబెసిటీని కంట్రోల్ చేయడంలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. అలాగే చైల్డ్హుడ్ న్యూట్రిషన్లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదు. ద ప్రివలెన్స్ ఆఫ్ ఎనీమియా హ్యాస్ యాక్చువల్లీ వర్సెండ్ సిన్స్ ద లాస్ట్ సర్వే ఇన్ 2015-16. ఎనీమియా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇంకా పెరిగిపోయింది. ఎనీమియా అంటే రక్తహీనత, అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది ఇంతకు ముందు కంటే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ప్రివలెన్స్ అంటే బీయింగ్ వైడ్ స్ప్రెడ్ అని అర్థం. ఇంకా ఎక్కువగా ప్రజల్లో ఎనీమియా ప్రాబ్లం అనేది ఉంది. బట్ ద సర్వేస్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇట్స్ ఇన్సైట్ ఇన్ టూ బిహేవియరల్ అండ్ సోషియలాజికల్ చర్న్. మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే ఇట్స్ ఇన్సైట్ ఇన్ టూ బిహేవియరల్ అండ్ సోషియలాజికల్
చర్న్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీని మీనింగ్ ఏంటి? సో ఇది చర్న్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మామూలుగా చూడండి, ఒక కంపెనీ పర్స్పెక్టివ్లో వెన్ ఎవర్ సమ్వన్ యూజెస్ ద వర్డ్ చర్న్, వాట్ ఈస్ ద చర్న్ దిస్ ఇయర్ అంటే ఎంతమంది ఎంప్లాయీస్ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చర్న్ రేట్ అంటే ఎంతమంది ఎంప్లాయీస్ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళిపోయారని అర్థం. సో లీవింగ్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ బిహేవియరల్ అండ్ సోషియలాజికల్ చర్న్ అంటే ఎన్ని బిహేవియర్స్, ఎన్ని అలవాట్లు, ఎన్ని పద్ధతులు, ఎన్ని ఆలోచనలు మార్చుకుంటున్నారు, చేంజ్ అవుతున్నారు, పాతవి ఎన్ని విడిచిపెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు పిల్లలు కావాలి, ఎంతమంది పిల్లలు కావాలి? ఒకప్పుడు మగపిల్లడు పుట్టేంతవరకు కంటానే ఉండేవారు. ఓకే, ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ మగపిల్లడు పుట్టేవాడు, అంతవరకు పిల్లలు కంటూనే ఉండేవారు. ఇప్పుడు ఆ బిహేవియర్ అనేది పోయి ఇద్దరు ఆడపిల్లలైనా సరే మనకి పర్లేదు, ఆడపిల్లైనా మగపిల్లైనా మర్లేదనుకోండి, ఒక పాత అలవాటుని వదిలేసినట్టు కొత్త అలవాటు వచ్చినట్టు, పాత ఆలోచన వదిలినట్టు కొత్త ఆలోచన వచ్చినట్టు, పాత బిహేవియర్ విడిచిపెట్టినట్టు కొత్త బిహేవియర్ వచ్చినట్టు, ఇట్లాంటి చర్న్ విషయంలో మనకు ఒక అవగాహన అనేది ఈ సర్వే ద్వారా వస్తుంది. When highlights were made public last year, the focus was on India's declining total fertility rate that had for the first time in the country's history dipped to below the replacement level or a TFR of 2.1. So, chala important sentence ide. Ikka TFR ante meeku cheppan, total fertility rate ante births per woman ani cheppi manam vesukovachu. Ee TFR 2.1 అంటే 2.1 బర్త్స్ పర్ ఉమెన్ అనేది మనకి ఉంది అని అర్థం. అంటే యావరేజ్గా ఇండియన్ ఉమెన్ తన టోటల్ మెన్స్, చూడండి, మెచ్యూర్ అయినప్పటి నుంచి మెన్స్ట్రుయేషన్ మనకి మెనోపాజ్ వచ్చేంత వరకు, మెనోపాజ్ అంటే మనకి ఈ సైకిల్ మెన్సస్ సైకిల్ కంప్లీట్గా ఆగి, మెన్స్ట్రుయేషన్ కంప్లీట్గా ఆగిపోయేంత వరకు ఈ పీరియడ్లో ఆన్ అండ్ యావరేజ్ ఇండియాలో 2.1 చిల్డ్రన్ పెర్ ఉమెన్ అనేది ఉంది, తగ్గింది. యాక్చువల్గా ఇంతకుముందు ఎక్కువే తగ్గింది. అండ్ ఇది ఎలా ఉందంటే ఇది రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది అని చెప్పి రాశారు. ఇక్కడ రీప్లేస్మెంట్ లెవెల్ అంటే అర్థం ఏంటో తెలియాలి మనకి. ఫెర్టిలిటీ రేట్లో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రీప్లేస్మెంట్ లెవెల్. కేర్ఫుల్గా మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ కూడా దెర్ విల్ బి సమ్ బర్త్స్, దెర్ విల్ బి సమ్ డెత్స్. అంతేనా? ప్రతి ఏరు కొంతమంది చనిపోతారు, కొంతమంది పుడతారు. ఎప్పుడైతే చనిపోయే వాళ్ళ రేటు, రేట్ ఆఫ్ డెత్స్ అండ్ రేట్ ఆఫ్ బర్త్స్ మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్గా ఉందో అది రీప్లేస్మెంట్ లెవెల్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా? అర్థం చేసుకోండి, కేర్ఫుల్గా వినండి, ఇదంత ఈజీ కాదు, జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు. అంటే ఇప్పుడు పుడుతున్న రేట్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఇట్స్ లైక్ ఎ రేట్ ఎట్ విచ్ ఎ జనరేషన్ ఎగ్జాక్ట్లీ రీప్లేసెస్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంతమంది చనిపోయారు, సరిగ్గా అంతమంది పుట్టేశారు. ఒక జనరేషన్ ఇంతమంది చనిపోయారు, ఒక ఓల్డ్ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది, ఎగ్జాక్ట్లీ న్యూ జనరేషన్ అంతే ఏజ్ గ్రూప్, అంటే పాపులేషన్ మరి పెరగదు తగ్గదు, ఎగ్జాక్ట్ అదే పాపులేషన్తో వచ్చేసింది అని అర్థం. దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ రీప్లేస్మెంట్ లెవెల్, రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య, చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళని రీప్లేస్ చేసేవాళ్ళంటే పుట్టేవాళ్ళు, పుట్టేవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, విచ్ మీన్స్ పాపులేషన్ ఏమవుతుంది? డిక్లైన్ అవుతుంది. చనిపోయే వాళ్ళు ఇప్పుడు చూడండి అమ్మా, మనకి ఒక ఊర్లో 1000 మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1000 మందిలో లెట్సే 10 మంది చనిపోయారు, 9 మంది కొత్తగా పుట్టారు, ప్రజెంట్ 1000 ఉన్నారు, 10 మంది చనిపోతే ఎంత అయిపోయింది? 990 అయింది. 9 మంది పుడితే ఎంత అయింది? 999 అయింది. సో మొత్తం 999, విచ్ మీన్స్ పాపులేషన్ ఏమైంది? తగ్గింది. ఇలాగనమాట. సో డెత్ రేట్ ఎక్కువ ఉండి బర్త్ రేట్ తక్కువ ఉంటే పాపులేషన్ తగ్గుతుంది. డెత్ రేటు బర్త్ రేటు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటే దట్ ఈస్ రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు, దట్ ఈస్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఏ ఫెర్టిలిటీ రేట్ ఎట్ విచ్ బర్త్స్ అండ్ డెత్స్ మోర్ ఆర్ లెస్ బ్యాలెన్స్ అవుట్ ఈచ్ అదర్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ రీప్లేస్మెంట్ లెవెల్, డెత్స్ విల్ బీ మోర్ దాన్ బర్త్స్, విచ్ మీన్స్ పాపులేషన్ విల్ గో డౌన్. చూసారుగా, ఎగ్జాంపుల్ చూసాం, 10 మంది చనిపోతే 990 అయింది, 9 మంది పుడితే 999 అయింది. సో 1000 నుంచి ఒకటి తగ్గినట్టు అనమాట. ఎందుకని? డెత్ రేట్ అనేది బర్త్ రేట్ కంటే ఎక్కువ ఉందని ఇది అర్థం. యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది,
ఇఫ్ ద ట్రెండ్ వర్ టు పర్సిస్ట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇండియాస్ పాపులేషన్ వాజ్ ఆన్ ద డిక్లైన్ ఇన్ లైన్ విత్ వాట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్లో మనం అబ్జర్వ్ చేసినట్టుగానే ఇండియాలో కూడా పాపులేషన్ తగ్గబోతుంది. అండ్ థియరిటికలీ మీన్స్ ఇంప్రూవ్డ్ లివింగ్ స్టాండర్డ్స్ పర్ క్యాపిటా అండ్ గ్రేటర్ జెండర్ ఈక్విటీ. మరి జనాభా తగ్గితే ఉపయోగం ఏంటి? ఎస్, లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి పర్ పర్సన్. ఎందుకు లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీకి 10,000 రూపాయల ఆదాయం ఉంది. 10,000 రూపాయల ఆదాయం ఉంది, ఫ్యామిలీలో 5 పిల్లలు ఉన్నారనుకోండి. పర్ హెడ్ ఎంత పెట్టగలుగుతాడు తండ్రి? 3 పిల్లలు అనుకోండి, పోనీ 3+ 2 ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న కలిపి 5 అయ్యారు, పర్ హెడ్ 2,000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాడు. అదే 2 పిల్లలు అనుకోండి, పేరెంట్స్ 2+ 2 పిల్లలు మొత్తం ఎంత? 4, పర్ హెడ్ 2,500 ఖర్చు పెట్టగలుగుతారు. విచ్ మీన్స్ పర్ క్యాపిటా ఒక పర్సన్ పైన ఖర్చు పెట్టగలిగే అమౌంట్ పెరిగింది. సో ఆ వ్యక్తుల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏమవుతాయి? పెరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, 200 రూపాయలు డ్రెస్ కొనేవాళ్ళు ఇప్పుడు 250 రూపాయలు డ్రెస్ కొంటారు. ఓకే, మంచి పుస్తకాలు కొనగలుగుతారు, మంచి ఫ్రూట్స్ ఇవ్వగలుగుతారు, మంచి లివింగ్ స్టాండర్డ్స్ అనేవి వస్తాయి. పర్ పర్సన్ ఖర్చు పెట్టగలిగే అమౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి. అలాగే జెండర్ ఈక్విటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనీ టైట్ అయిపోయింది అనుకోండి, అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇచ్చి అమ్మాయిని తక్కువ చేస్తారు. అదే జనాభా తక్కువ ఉంటే అమ్మాయి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిలకి కూడా ఈక్విటీ అంటే జస్టిస్, అమ్మాయిలకి కూడా జస్టిస్ జరిగే అవకాశం అనేది పెరుగుతుంది. వెన్ దేర్ ఇస్ మోర్ ఇన్కమ్ అండ్ తక్కువ మంది పాపులేషన్ ఉంటారు. బికాజ్ దిస్ టీఎఫ్ఆర్ హ్యాడ్ బీన్ అచీవ్డ్ అక్రాస్ మోస్ట్ స్టేట్స్, నోటబుల్ ఎక్సెప్షన్స్ బీయింగ్ మోస్ట్ పాపులస్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, ఇట్ వాజ్ ఆల్సో ఎవిడెంట్ అనాలి ఎవిడెన్స్ దట్ పాపులేషన్ డిక్లైన్ కుడ్ బి అచీవ్డ్ వితౌట్ కోయర్సివ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ హ్యాస్ స్ట్రక్ డీప్ రూట్స్. సో వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఈ టీఎఫ్ఆర్ అనేది ఉత్తరప్రదేశ్ బీహార్ తప్పితే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా అచీవ్ చేశాం. అంటే తక్కువ ఫెర్టిలిటీ రేట్ ఉంది, విచ్ మీన్స్ అన్ని చోట్ల కూడా పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉండబోతోంది. అండ్ వితౌట్ ఎనీ కొయర్సివ్ పాలసీస్, చూడండి అంటే ఎటువంటి కొయర్సివ్ పాలసీస్ అంటే భయపెట్టి, మీరు 2 పిల్లల కంటే ఎక్కువ కంటే మిమ్మల్ని పనిష్ చేస్తాము, మీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వము, ఇట్లాంటి భయపెట్టే పాలసీస్ ఏవి లేకుండానే మనం ఇది సాధించగలిగాము. విచ్ మీన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది హ్యాస్ స్ట్రక్ డీప్ రూట్స్, విచ్ మీన్స్ అది వేళ్ళూనుకుంది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే గవర్నమెంట్ భయపెట్టకపోయినా, గవర్నమెంట్ భయపెట్టకపోయినా సరే, పనిష్మెంట్ ఇవ్వకపోయినా సరే, ప్రజలు తమంతట తామే ఫ్యామిలీ ప్లానింగ్ చేయడానికి ముందుకొస్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. ఇట్స్ ఎ గుడ్ సైన్. అన్నీ గవర్నమెంట్ చెప్తేనే జరుగుతుందని కాకుండా ప్రజల్లోకి ఆటోమేటిక్గా అది వెళ్ళింది, అది మంచి సైన్. ద మోర్ డీటెయిల్డ్ ఫైండింగ్స్ మేడ్ పబ్లిక్ లాస్ట్ వీక్ సజెస్ట్ దట్ దిస్ డిక్లైన్ ఈజ్ అగ్నోస్టిక్ టు రిలీజియన్. సో ఈ డీటెయిల్స్ సెప్టెంబర్ 2021లో సెకండ్ లెవెల్ సర్వే జరిగింది. ఫైనల్ డీటెయిల్స్ అనేవి లాస్ట్ వీక్ ఇచ్చారు. సర్వే జరిగి లాస్ట్ ఇయర్ జరిగింది, కానీ ఫైనల్ డేటా అనేది లాస్ట్ వీక్ అనేది వచ్చిందనమాట. రిలీజియన్తో కూడా సంబంధం లేదు. అంటే ఒక హిందూ రిలీజియన్లోనే ఫెర్టిలిటీ రేట్ తగ్గింది, ముస్లింలో తగ్గలేదు అనడానికి కూడా లేదు. ఇట్ ఈస్ అగ్నోస్టిక్ టు రిలీజియన్. సో రిలీజియన్తో కూడా సంబంధం లేదు, అన్నింట్లో ఒకేలాగా తగ్గడం అనేది జరిగింది. ద ఫెర్టిలిటీ రేట్ అమాంగ్ ముస్లిమ్స్ డిప్ టు 2.3 ఇన్ 2019-21 ఫ్రమ్ 2.6 ఇన్ 15-16. 2015-16లో 2.6 ఉండేది ఫెర్టిలిటీ రేట్ పర్ యావరేజ్ ఒక ముస్లిం ఉమెన్కి 2.6 చిల్డ్రన్. ఇప్పుడు ఏమైంది? 2.3కి పడింది. ద షార్పెస్ట్ అమాంగ్ ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్ వెన్ కంపేర్డ్ టు ద 4.4 ఇన్ ఎన్ఎఫ్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1 ఇన్ 1992. 1992-93లో జరిగిన మొట్టమొదటి ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ముస్లిం కమ్యూనిటీలో 4.4 ఉండేది ఏంటది ఫెర్టిలిటీ రేట్. అప్పటికి ఇప్పటికి చూస్తే ఇప్పుడు 2.3 అంటే చాలా ఎక్కువగా పడింది. షార్ప్ అన్ని కమ్యూనిటీస్తో కంపేర్ చేస్తుంటే ముస్లిమ్స్లో చాలా ఎక్కువ మంది పిల్లల కన్నా సహజంగా ఉండేది, అది ఇప్పుడు చాలా వరకు వాళ్ళలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వచ్చింది, తగ్గిస్తున్నారని అర్థం. అనదర్ సెట్ ఆఫ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ దట్ ది ఎన్ఎఫ్హెచ్ఎస్ అటెంప్ట్స్ టు ఆన్సర్ యూజింగ్ హార్డ్ డేటా ఈజ్ జెండర్ ఈక్విటీ. హార్డ్ డేటా అంటే అర్థం ఏంటి? యాక్చువల్ డేటా, నెంబర్స్. సాఫ్ట్ డేటా అంటే ఒపీనియన్స్. సాఫ్ట్ డేటా ఈజ్ యువర్ ఒపీనియన్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇండియా? మోదీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇలా చెప్పామనుకోండి, అది సాఫ్ట్ డేటా. నీ ఒపీనియన్ అంటే సాఫ్ట్ డేటా. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4. ఇది హార్డ్ డేటా. హార్డ్ డేటా ఈజ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్ డేటా ఈజ్ ఒపీనియన్. హార్డ్ డేటా సాఫ్ట్ డేటా అర్థమైందా?
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారా, ఎందుకు ఇష్టపడుతున్నారో, ఇదేంటి ఒపీనియన్, సాఫ్ట్ డేటా. కేసీఆర్ అంటే మీకు ఎందుకు ఇష్టం, సాఫ్ట్ డేటా. ఎంతమంది పిల్లలు ఉన్నారు, హార్డ్ డేటా. ఎన్ని ఎకరాల భూమి ఉంది, హార్డ్ డేటా. ఎన్ని ఆవులు గేదెలు ఉన్నాయి, హార్డ్ డేటా. పిల్లలకి వ్యాక్సినేషన్ ఎన్ని వేయించారు, హార్డ్ డేటా. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ హార్డ్ డేటా, ఒపీనియన్స్ లాంటివి, జడ్జిమెంట్స్ ఒపీనియన్స్ లాంటివి సాఫ్ట్ డేటా అన్నమాట. ఈ సాఫ్ట్ డేటాను తీసుకొచ్చి సాఫ్ట్ డేటాను ఉపయోగించి కొన్ని సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయబోతున్నాం. ఓకే, సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి, విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఒపీనియన్స్. చూడండి ఒకసారి, హార్డ్ డేటాను ఉపయోగించి మనం ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం. చూడండి, లెస్ దాన్ ఏ థర్డ్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ఆర్ వర్కింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, మీకు కొన్ని చాలా పాయింట్స్ చెప్పాలి. ఈ పదాలు చూడండి, ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఒపీనియన్స్, ఆబ్జెక్టివ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒపీనియన్స్. పర్సనల్ ఒపీనియన్స్తో సంబంధం లేకుండా జరిగేది ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ అంటాం. ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ చేయాలి అంటే నీ పర్సనల్ ఒపీనియన్ చొప్పించకూడదు, అన్బయాస్డ్గా ఎటువంటి ఒపీనియన్స్తో సంబంధం లేకుండా చేయాలి. సబ్జెక్టివ్ అంటే అది నీ పర్సనల్ ఒపీనియన్స్ అనేవి వచ్చేస్తాయి, నీ పర్సనల్ ప్రిఫరెన్సెస్, ఒపీనియన్స్, వాటన్నిటిని బేస్ చేసుకొని చేస్తే సబ్జెక్టివ్ అంటాము, లేకపోతే ఆబ్జెక్టివ్ అని చెప్పి అంటాం. ఈ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. చాలా చోట్ల ఈ పదాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. హార్డ్ డేటా, సాఫ్ట్ డేటా ఎలాగైతే ఉందో, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ కూడా అలాగే మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ సింపుల్ సింపుల్గానే ఉంటాయి, కానీ మనకి చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ పర్సన్స్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఆబ్జెక్టివ్ అనేది పర్సనల్ వ్యూ పాయింట్తో సంబంధం లేదు అని అర్థం. ఇది రెండింటికి డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హార్డ్ డేటాను ఉపయోగించి కొన్ని సబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తోంది అని చెప్పారు. ఏంటా డేటా, లెస్ దాన్ ఏ థర్డ్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ఆర్ వర్కింగ్. మ్యారీడ్ ఉమెన్, ఇప్పుడు సర్వేలో అడిగారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆర్ యూ వర్కింగ్, ఆర్ యూ వర్కింగ్ అని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో. మరి ఎస్ ఆర్ నో ఆన్సర్ కాబట్టి ఇది హార్డ్ డేటా, సాఫ్ట్ కాదు, ఒపీనియన్తో సంబంధం లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు లెస్ దాన్ ఏ థర్డ్, వన్ థర్డ్ కంటే తక్కువ మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్, నియర్లీ 44% డు నాట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు గో టు ద మార్కెట్ ఎలోన్. మీకు మార్కెట్కి వెళ్ళే ఫ్రీడమ్ ఉందా, ఎస్ ఆర్ నో. 44% ఉమెన్కి మార్కెట్కి ఒంటరిగా వెళ్ళే ఫ్రీడమ్ కూడా లేదు, నో ఫ్రీడమ్, దే డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్. హౌఎవర్, ఏ లిటిల్ ఓవర్ 80% హ్యావ్ సెడ్ దే కెన్ రిఫ్యూజ్ డిమాండ్స్ ఫర్ సెక్స్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. అయితే 80% పైన ఉమెన్ ఏం చెప్పారంటే, మీ ఉమెన్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తే, సెక్స్ కోసం ఫోర్స్ చేస్తే మేము రిఫ్యూజ్ చేయగలుగుతున్నాము అని చెప్పారు. ఇది ఒక పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు. ఎస్, చాలా పెద్ద విషయం. సి, దెర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్. మ్యారేజ్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ చాయిస్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్. భార్య భర్తకి ఒక వస్తువు కాదు, హస్బెండ్కి వైఫ్ షీఈస్ నాట్ ఏ సబ్జెక్ట్, ఒక వస్తువు కాదు, తను ఒక మనిషి. ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్, మ్యారేజ్ అనేది ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండడాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లెజిటిమైజ్ చేస్తుంది. ఎస్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్. దట్ డజంట్ మీన్ భార్యకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం కాదు. భార్యకి ఇష్టం లేకుండా బలవంతంగా చేశారనుకోండి, దాన్ని మెరైటల్ రేప్ అంటారు, మెరైటల్ రేప్. ఇప్పుడు విషయం ఏంటి అంటే, మెరైటల్ రేప్ అనేది కరెక్టా తప్పా, ఇది ఈజ్ ఎ సబ్జెక్టివ్ క్వశ్చన్. ఇందాక మీకు అది చెప్పాను గుర్తుందా, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుందని. ఈజ్ మెరైటల్ రేప్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ పనిషబుల్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ క్రిమినల్ ఆర్ రాంగ్ ఆర్ నాట్, ఇది ఒక సబ్జెక్టివ్ క్వశ్చన్. మరి ఈ సబ్జెక్టివ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే మనకి ఆబ్జెక్టివ్ డేటా కావాలి, అంటే ఎగ్జాక్ట్ డేటా కావాలి, హార్డ్ డేటా కావాలి. ఆ డేటా ఏంటి, 80% ఉమెన్ ఏం చెప్తున్నారు, వీ హ్యావ్ ఫ్రీడమ్, మాకు మేము రిఫ్యూజ్ చేయగలుగుతున్నాము, భర్తకి మేము మాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇష్టం లేదని చెప్పగలుగుతున్నాము, వీఆర్ ఏబుల్ టు రిఫ్యూజ్ ఇట్ అని చెప్తున్నారు. ఓకే, దిస్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఫర్ లీగల్ క్వశ్చన్స్ సరౌండింగ్ మ్యారైటల్ రేప్. అదే చెప్పాను మీకు, మ్యారైటల్ రేప్కి సంబంధించి లీగల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి అంటే అది ఉండాలా ఉండకూడదా, పనిషబుల్లా కాదా డిసైడ్ చేయాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం. ఓన్లీ 72% ఆఫ్ ఇండియన్ మెన్
think it is not right to coerce, threaten or use force on a woman if denied sex, which again points to the vast territory that needs to be covered in educating men about equality, choice and freedom in marriage. Very important. Men lo kuda 72% maatrame భావిస్తున్నారు. ఏమని భావిస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ రైట్ టు కోయర్స్. కోయర్స్ అంటే ఫోర్స్ చేయడం. ఫోర్స్ చేయడం కానీ, థ్రెటన్ అంటే భయపెట్టడం కానీ, యూజ్ ఫోర్స్ అంటే బలాన్ని ఉపయోగించడం కానీ ఉమెన్ పట్ల ఎప్పుడు? ఇఫ్ డినైడ్ సెక్స్. సెక్స్లో పార్టిసిపేట్ చేయనని భార్య చెప్పినప్పుడు బలవంతంగా ఫోర్స్ చేసి, థ్రెటన్ చేసి, భయపెట్టి, బలాన్ని ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు అని 72% మంది మాత్రమే అనుకుంటున్నారు. విచ్ మీన్స్ ఇంకా 28% మంది ఏమనుకుంటున్నారు? నా బెల్లం, నా ఇష్టం, పెళ్లి చేసుకుందిగా ఎందుకు చేయదు, నాకు హక్కు ఉంది, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉన్నారు. ఇంకా అంటే భార్యకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఫిజికల్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఎ వాస్ట్ టెరిటరీ దట్ నీడ్స్ టు బి కవర్డ్ ఇన్ ఎడ్యుకేటింగ్ మెన్ అబౌట్ ఈక్వాలిటీ, చాయిస్ అండ్ ఫ్రీడమ్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్లో భార్య పట్ల సర్వహక్కులు నీవి, భార్య నీకు ఒక వస్తువు లాంటి భావన పనికిరాదు. దేర్ హ్యాస్ టు బి ఈక్వాలిటీ ఇన్ మ్యారేజ్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ చాయిస్, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్. ఇవన్నీ కూడా మ్యారేజ్లో ఉండాలి. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలరా బాబులు. వాళ్ళకి అవేర్నెస్ బిల్డ్ చేయాలి. అసలే టిపికల్ ప్యాట్రియార్కల్ సొసైటీ, మేల్ డామినెంట్ సొసైటీ మంది, అంతా భర్త చెప్పింది భార్య వినడమే అనే తత్వం ఉన్న సొసైటీ. సో ఈ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది మార్చాలి. ఈక్వాలిటీ గురించి భర్తలకి తెలియాలి. భార్యలకి కూడా చాయిస్ ఉంటుంది, భార్యలకి కూడా ఫ్రీడమ్ ఉంటుంది, భార్యలకి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి అని భర్తలకి తెలియజెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇది ఇంకా ఉందన్న విషయం ఎలా తెలిసింది? ఈ 72% మాత్రమే అది తప్పు అని భావిస్తున్నారు. విచ్ మీన్స్ 28% తప్పు లేదు అని భావిస్తున్నారు. నువ్వు తప్పు కాదు అని ఒకటి భావిస్తున్నాడు అనుకో, వాడు చేస్తాడు. తప్పు అనుకుంటూ అవుతాడేమో, తప్పే అనుకోవట్లా, సో చేస్తాడు. సో అది తప్పురా బాబు అని అని తెలియజెప్పాలి. తెలియజేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. దిస్ క్వశ్చన్ మేడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఫ్యామిలీ హెల్త్ సర్వే, యాజ్ డిడ్ అనదర్ క్వశ్చన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ బర్త్స్ అండ్ డెత్స్ ఇన్ ద ఫ్యామిలీ సర్వే. ఫ్యామిలీ సర్వే వేరు, ఫ్యామిలీ హెల్త్ సర్వే వేరు. ఫ్యామిలీ సర్వేలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టారు అనే విషయాన్ని ఫస్ట్ టైం యాడ్ చేశారనమాట. సిమిలర్గా ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ అనేది మొట్టమొదటిసారి యాడ్ చేశారు. ఏంటది ఇది? అది కరెక్టా తప్ప, బలవంతంగా భార్య పట్ల సెక్స్లో పాల్గొనడం కరెక్టా తప్ప అని చెప్పి ఒక క్వశ్చన్ ఫస్ట్ టైం యాడ్ చేశారు. ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ ఇలా ఉంది. మల్టిపుల్ సర్వేస్ సచ్ యాజ్ NFHS, శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వేస్, సెన్సస్, లేబర్ ఎకనామిక్ సర్వేస్ అండ్ వేస్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఆర్ నెసరీ ఫర్ ఇన్సైట్స్ అబౌట్ ఎ కంట్రీ యాజ్ వాస్ట్ అండ్ కాంప్లెక్స్ యాజ్ ఇండియా. ద సెంటర్ షుడ్ ఇన్వెస్ట్ మోర్ సబ్స్టాన్షియలీ ఇన్ ఇంప్రూవింగ్ ది రిలయబిలిటీ. ఈ సర్వేల యొక్క రిలయబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ రావడానికి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కువ పీపుల్ని తీసుకోవాలి, చాలా సైంటిఫిక్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సర్వేల నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే మనకి ఇన్సైట్స్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకునే మనం పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేస్తాము. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఓకే, ఈ డేటా బట్టే గవర్నమెంట్ కొన్ని లీగల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతుంది, కొన్ని పాలసీస్ని ఫ్రేమ్ చేయగలుగుతుంది, కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయగలుగుతుంది. సో చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. డేటా ఉంది కదా అని చెప్పి మీరు వదిలేయకండి. ఇలాంటి ఆర్టికల్స్ యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్. సో మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీకి వస్తే మాత్రం ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. వాళ్ళని తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి, వాళ్ళని రత్నాల్లాగా మలిచే బాధ్యత నేను తీసుకుంటాను. మట్టిలో మాణిక్యాలని వెలికి తీసి వాళ్ళకి రుద్దడం కాదమ్మా, కార్పొరేట్ స్టైల్లో రోజు పుస్తకాలతో రుద్దేయడం కాకుండా యాక్టివిటీ బేస్డ్ ఫన్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇంటర్మీడియట్ జస్ట్ కంప్లీట్ చేసే పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు. సో ఆ పిల్లలకి ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పాలి, సెకండ్ ఇయర్లో ఏం చెప్పాలి, థర్డ్ ఇయర్లో ఏం చెప్పాలి, వాళ్ళు తిరిగి యూపీఎస్సీ ఫుల్ కోచింగ్ వచ్చేసరికి ఎటువంటి బేసిక్స్ ఆల్రెడీ ఉండి ఉండాలి అనే ఆస్పెక్ట్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసి వాళ్ళని ఆ రకంగా తయారు చేసి మళ్ళీ ఫైనల్ యూపీఎస్సీ కూడా మనమే, వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళని షైన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లాగా కోట్ల కోట్ల ఫండ్స్ మన ఇన్స్టిట్యూట్లో లేవు.
ఊరంతా హోర్డింగ్స్ పెట్టి అన్ని చోట్ల మార్కెటింగ్ చేసే కెపాసిటీ మన ఇన్స్టిట్యూట్కి లేదు. మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఇట్లాంటి సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా యూపీఎస్సీ అందించాలి అనే ఒకే ఒక ధ్యేయంతో మనం వెళ్తూ ఉన్నాం. అలాగే ముందు నుంచి ఫౌండేషన్ పడాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈఎంఐ 10,000 కాదు, మీరు 5,000 పర్ మంత్ పే చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు కావాల్సింది ఒకేసారి డబ్బులు కట్టేశారా లేదా అని కాదు, ఎందుకంటే క్లాసెస్ బాగుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు, నాకు భయం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ మందికి ఐఏఎస్ కల అనేది నెరవేరాలి. దిస్ ఈజ్ ది ఆంబిషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఐ వాంట్ యూ టు స్ప్రెడ్ ఇట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. మీరు ఎక్కువ మందికి మీరు చెప్పాలని కోరు మనస్ఫూర్తిగా మన ఇన్స్టిట్యూటు మనం తెలియజేద్దాం అని చెప్పి మీరు ప్రయత్నం చేయండి, సహాయం చేయండి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, రెగ్యులర్ యూపీఎస్సీ కోర్స్ కోసం నేనేమీ అడగను, ఎందుకంటే యూ నో క్లాస్ ఎలా చెప్తామనేది మీకు తెలుసు, మీరు జాయిన్ అవుతారు. కానీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోసం పిల్లలు వాళ్ళకి తెలియదు, పేరెంట్కి యూట్యూబ్లు గట్రా పేరెంట్స్ ఎక్కువగా చూడకపోవచ్చు. అందుకని చూస్తున్న మీరంతా కూడా మీకు తెలిసిన వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేయండి, ఈ నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తాము, విశాఖపట్నం రమ్మని చెప్పండి, నేను స్వయంగా వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ఏ రకంగా వాళ్ళ పిల్లలకి హెల్ప్ అవుతుందో నేను చెప్తాను. డోంట్ మిస్ అమ్మా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.